వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పోలింగ్ కేంద్రాల నుంచి ఎవరి పోలింగ్ స్టేషన్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ని మొత్తం క్రోడీకరించి చివరిగా రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చేటువంటి ఒక ఫిగర్ని డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఇస్తారు. ఆ విధంగా డిస్టిక్ ఎన్నికల అధికారి ఆ విధంగా దాన్ని చివరికి ఫైనలైజ్ చేసి ఇచ్చే పరిస్థితి. గుంటూరులో మా ప్రతినిధి రవీంద్ర ఉన్నారు. గుంటూరు వెళ్దాం ఒకసారి. గుంటూరులో ఏం జరుగుతోంది, ఓటింగ్ ఏ విధంగా జరుగుతుందో. రవీంద్ర, గుంటూరులో పోలింగ్ ఎట్లా ఉంది, ప్రశాంతంగా సాగుతోందా? థ్యాంక్ యూ విజయనారాయణ. ఇదైతే ప్రధానంగా ఈ గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసినట్టయితే ఓటింగ్ ప్రక్రియ 7 గంటలకి ప్రారంభమైంది. కొన్ని ఏరియాలో మాత్రం చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి మనకు కనపడింది. దాదాపు 2 గంటలు 3 గంటల పాటు కూడా ఈవీఎంలు పనిచేయకపోవడంతో కొంత ఆందోళన ఓటర్లు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ముఖ్యంగా పల్నాడు జిల్లాలో చూసినట్టయితే దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే రాత్రి నుంచి కూడా దాడులు కొనసాగుతుంటాయి. ఇది రెంటచింతల మండలం రెంటపాలలో వైసీపీ నేతలు ఏజెంట్లు కూడా కొట్టడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ TV5 చేతిలో ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉంటాయి. అంటే రిగ్గింగ్కి పాల్పడుతున్నట్లు కూడా మనకైతే సమాచారం వచ్చింది. వీడియో కూడా పంపించడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఇటు పల్నాడు జిల్లాలో చూసినట్టయితే ప్రతి చోట టీడీపీ కార్యకర్తలపై దాడులకు